ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. మరణము తర్వాత ఒక లోకం ఉందట, ఆ లోకాన్ని మనం చూసామా? చూడలేదు. లోకాన్ని చూసామా? చూడలేదు. కానీ ఒక లోకం ఉంది అని పాస్టర్ గారు చెబితే నాకు తెలిసింది. ఎవరు చెబితే? పాస్టర్ గారు చెబితే నాకు తెలిసింది, కానీ నేను చూడలేదు. ఇంకొక విషయం కూడా చెబుతున్నా, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం అనేది ఉంది. ఎవరు చెబితే విన్నాం? పాస్టర్ గారు చెబితే విన్నాం. మరణము తర్వాత ఇంకొక లోకం ఉంది, అది నరకం. ఎవరు చెబితే విన్నాం? పాస్టర్ గారు చెబితే విన్నాం. చూసామా? లేదు. వీటి గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, అసలు ఇవన్నీ నిజంగా ఉన్నాయా? డౌట్ వస్తుందా? వస్తారా? ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒక అనుమానము ఖచ్చితంగా వస్తూనే ఉంటది మన గుండెల్లో. ఖచ్చితంగా ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు 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 ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పట్లేదు, అవునా? అప్పటికి అందరు నమ్ముతున్నారా? లేదు. చూసారా? దేవుడు ఉన్నాడని మనం చెబుతూ ఉన్నప్పుడే నమ్మడం కష్టపడుతున్నప్పుడు, మరణించిన తర్వాత ఇంకొక లోకం ఉంది, ఆ లోకము పరలోకం అట, ఆ పరలోకంలో దేవుడు ఉంటాడట, ఇంకొక లోకం ఉందాట, అది నరకమాట, ఇవన్నీ వాస్తవమా? ఒక సందేహం. చెబుతున్నప్పుడు వినడం జరుగుతున్నప్పటికీ కూడా మనసులో ఒక సందేహము ఖచ్చితంగా ఉంటూనే ఒక విషయం చెప్తున్నాను, మరణం అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది. పేదవాళ్ళమైన మనకి మరణం వస్తుంది, అనిల్ అంబానికైనా మరణం వస్తుంది, నీకు మరణం వస్తుంది. సీఎం సీట్లో కూర్చున్న సీఎం గారికి, జగన్ గారికి కూడా మరణం ఒకరోజు వస్తుంది. మరణం అనేది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ప్రక్రియ. ప్రతి ఒక్కరికి వస్తుంది మరణం. అయ్యగారు నాకు మరణం రాదు అని చెప్పగలమా? ఒకవేళ నువ్వు చెప్పినా అది నిజం కాదు. ఎందుకు అంటే దేవుడు మనిషికి మరణాన్ని పెట్టాడు గనక, దేవుడు మనిషికి మరణాన్ని పెట్టాడు గనక. చూసారా? మనిషికి మరణం ఉందా? ఉంది. నువ్వు ఎలా నమ్ముతున్నావు? చస్తున్నాడు కాబట్టి.